జాగ్రత్తగా నెట్టువస్తూ అట్ ద సేమ్ టైం అభివృద్ధిలో కాంప్రమైజ్ కాకుండా ఆయన సమయం అంతా దీనికే వెచ్చించి అటు కుటుంబానికి లేకుండా కొడుకుతోటి స్పెండ్ చేయకుండా ఇంత చేసిన వ్యక్తి మీద ఈరోజు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా బాధ చాలా బాధ అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు అన్యాయం అంత చేసిన వ్యక్తికి పైగా ఏ ఈ స్కిల్ డెవలప్మెంట్లోనే పక్క రాష్ట్రాల కన్నా అతి తక్కువ అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ తక్కువ కాస్ట్కి వీళ్ళు నెగోషియేట్ చేసి ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్ని కనీసం ఆ సెంటర్కి వెళ్ళి ఆడిట్ చేయకుండా ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో కూడా చూడకుండా పెట్టమన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కేసు పెట్టిన ఈ ముష్కరులైన ఈ సిఐడి అధికారుల్ని ఏమనాలి నిజంగా అన్యాయం అండి ఇది ఒక రకంగా రాజకీయాలేది ఇంత దరిద్రంగా ఉంటాయా ఇంత నీచంగా ఉంటాయా మంచి చేసిన దాన్ని కూడా కొంచెం చెడ్డ చేస్తే దాన్ని పది రెట్లు పెంచు బట్ ఎంతో మంచి చేసిన దాన్ని కూడా ఇంత చెడ్డ చేసినట్టుగా ప్రపంచంలోకెల్లా ఇప్పటివరకు ఇప్పటి వరకు చరిత్రలో లేని అత్యంత దుర్మార్గపు ట్రాక్ రికార్డు ఉన్నవాళ్ళు పెద్దందారులతో పోటీ చేస్తున్నామని చెప్పి మాట్లాడతాం అవినీతిపై యుద్ధం చేస్తున్నాం అని చెప్పి అసలు మా నా ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మాట్లాడటం అసలు ఒక రకంగా షాక్ అసలు ఏంట్రా బాబు అసలు ఏమైంది అసలు మనకే ఉన్న బురదొబ్బిందా లేకపోతే అసలు అవతలతను ఏదన్నా అసలు మొత్తం మర్చిపోయాడా అసలు ఏమన్నా అసలు గతం మర్చిపోయాడా నిన్న జరిగింది కూడా మర్చిపోయాడా వచ్చిన కలెక్షన్ రాత్రికి మర్చిపోతున్నాడా రాత్రి వచ్చింది కలెక్షన్ మాట అన్నప్పుడు మర్చిపోతున్నాడా అసలు ఏమిటి అని ఒక కన్ఫ్యూషన్లో ప్రజల మస్తిష్కం బదులైపోతా రైట్ అందాక మీరు ఆనెస్టీ గురించి చెప్పినప్పుడు చెప్పాలి నేను పది సార్లు అన్నని కలిసా ఆయన ఎంత ఆనెస్ట్ అంటే ఆ ఆలేరు ప్రజలు చెప్తారు చెప్పాలి అంటే బ్రోటలీ హానెస్ట్ అనమాట అంత గొప్ప వ్యక్తి ఆ నరసింహం గారితో ఇవాళ డిబేట్లో ఉంటే ఐఎమ్ సో హ్యాపీ ఆయన క్యాన్సర్ను కూడా జయించిన గొప్ప వ్యక్తి నాకు తెలుసు ఒకసారి ఈ సఫరింగ్ విత్ క్యాన్సర్ ఆయన మెంటల్ పట్టుదలతో ఆ క్యాన్సర్ని కూడా జయించిన మంచి వ్యక్తి ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి కరోనా ముందు ఒకసారి మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందన్నా నాకు తెలుసు లేదు లేదు అది కరోనా ఇప్పుడు కాదు నేను చెప్పేది పదిహేను ఏళ్ళ క్రితం అన్నా క్యాన్సర్ క్యాన్సర్ కాదు క్యాన్సర్ హెల్త్ బాగాలేదు అనుకున్నారా కరోనా అప్పుడు అయితే కొంచెం సీరియస్ అయింది మేము కూడా కాదు నేను చెప్పింది పదిహేను పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి సిక్కేయారా నాయనా లే లే నేను పోయినా అనుకున్నా పోయారు అనుకున్నారు అవును జగన్ గురించి మాట్లాడే అవకాశం అల్గర్ కొరకను వత్తునంటున్నాడు ఓకే రైట్ రాజగర్ ఒక్క నిమిషం ఆ నరసిమల్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నాకు